మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:3 ఈ వాక్యము ద్వారా దేవుడు అపహాసకులను గద్దిస్తున్నాడు. నేటి ఆధునిక తరములో కొంతమంది మనుష్యులు ఇతరులను అపహసిస్తూ ఆనందించడం తమ అలవాటుగా మార్చుకుంటున్నారు. అందుకే నేడు జనాలకు ఉపయోగపడే ఛానళ్ల కంటే అపహాస్యము చేసే కార్యక్రమాలను ప్రదర్శించే ఛానళ్లే ఎక్కువైపోయాయి. ఆనందపడటం తప్పు కాదు, గాని ఎదుటివారిలో భౌతిక లోపాలను బట్టి అపహసిస్తూ వారిని అవమానిస్తూ వారు బాధపడుతున్నా సరే దానిలోనే సంతోషం వెతుక్కునే వారిని నేటి సమాజంలో అనేక మందిని మనం చూస్తున్నాం. దేవుని పిల్లలమైన మనం ఈ లోక విషయములందు కాక దేవుని అందే ఆనందించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని వ్రాయబడి ఉంది. దేవుడు అపహాసకులు కూర్చుండు చోటను కూడా మనల్ని కూర్చోవద్దని హెచ్చరించాడు. అలాగే పరిహాసకులు నశించదరని యెషయా గ్రంథము 29:20 రాయబడింది. నోవాహు గారిని దేవుడు జల ప్రళయం నిమిత్తమై ఒక ఓడను నిర్మించి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించాడు. నోవాహు గారు మారు మనస్సు పొందమని 120 సువార్త ప్రకటించినప్పుడు జనులు అతని లక్ష్య పెట్టక దేవుని మాటలను అపహసించి తృణీకరించారు. అలా అపహసించిన వారందరూ జల ప్రళయంలో నాశనమయ్యారు. అలాగే భక్తుడైన దావీదు గారు దేవునిలో పరవశిస్తూ నాట్యమాడినప్పుడు తన భార్య అయిన మీకాలు అపహాస్యం చేసింది. దానికి ఫలితంగా తన మరణ పర్యంతం ఆమె పిల్లలను కనలేని గొడ్రాలుగా మిగిలిపోయింది. ప్రవక్త అయిన ఎలీషా గారిని అపహాస్యము చేసిన 42 ఎలుగుబంటులచే చేల్చబడ్డారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు అపహాస్యం అనే చెడు లక్షణం ఏ మాత్రం తగదు. మనం ఎవరినైనా అపహాస్యం చేస్తే మరి ప్రాముఖ్యంగా దేవుని పనిలో ఉన్నవారిని గాని సేవ చేస్తున్న వారిని గాని అపహాస్యము చేస్తే దానికి తగిన పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కొనవలసి వస్తుంది. సామెతల గ్రంథం 1:5 దేవుని మాటలను తృణీకరిస్తూ అపహాస్యము చేసే అపహాసకులకు కష్టం వచ్చినప్పుడు దేవుడు వారిని అపహాస్యం చేస్తాడని, వారి మొరకు ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వడని వ్రాయబడింది. కాబట్టి మనం దేవుని ఆజ్ఞకు లోబడి అపహసించే వారిగా ఉండక, ఒకవేళ దేవుని పనిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా అపహసించినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా అపహసించినా హింసించినా నిందించినా మనం మరీ ఎక్కువ ధన్యులమవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతో మంది భక్తులు తమ జీవితంలో ఎన్నో అపహాసాలను అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రం నీరసించిపోక కృంగిపోక వెనకడుగు వేయక ముందుకు సాగారు. యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఎంతమంది అపహసించినా ఏ మాత్రం లక్ష్య పెట్టక తన బాధ్యతను సంపూర్తి చేసి తండ్రిని ఆనందపరిచారు. మనము కూడా యేసుక్రీస్తు వారి బాటలోనే నడవాలి. అట్టి విధముగా దేవుడు మనందరినీ నడిపించులాగున ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తివంతుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ప్రేమపూర్వకమైన హెచ్చరికలకు మా స్తోత్రములు. మీ మాటలను తృణీకరించి అపహసించి మీ ఉగ్రతను ఆహ్వానించే వారిగా మేముండక మమ్మల్ని మేము తగ్గించుకొని ఎంతమంది మమ్మను అపహసించినా కృంగిపోక ముందుకు సాగి మీ ఆశీర్వాదానికి పాత్రులమయ్యే వారిగా మమ్మలను మలచండి. ఈ ప్రార్థన సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.